సో మనం శ్రీ చైతన్య చరితాంతం నుంచి అద్వైతాచార్య ఇంటిలో శ్రీ చైతన్య మహాప్రభు అధ్యాయం నుంచి మనం చదువుతున్నాం ఇక్కడ శ్రీ అద్వైతాచార్య చైతన్య మహాప్రభు ఆయన గృహానికి పిలిచి ఆయన ఎన్నో రకాలైనటువంటి వంటకాలు కృష్ణునికి అర్పించి నైవేద్యం చేసి ఆ చైతన్య మహాప్రభుకు నిత్యాన ప్రభుకు వడ్డించడం జరిగింది తర్వాత అది కంటిన్యూ చేస్తున్నాం మనం శ్రీ చైతన్య మహాప్రు అక్కడే ఉన్నారని వినగానే అంటే చైతన్య మహాప్రభు శాంతిపురంలో ఉన్నారని శాంతిపుర జనులందరూ ఆయన పాత పద్మ దర్శనానికి వెంటనే వచ్చారు అతి ప్రసన్నులై వారందరూ బిగ్గరగా హరి హరి అని భగవన్ నామాన్ని కీర్తించారు మహాప్రభు సౌందర్యాన్ని చూసి నిజంగా వారందరూ ఆశ్చర్యచకతులయ్యారు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క గౌరవర్ణ దేహాన్ని సూర్యకాంతిని ఓడించే దాన్ని సూర్యకాంతిని దాన్ని ఓడించే దాని శాంతిని వారంతా చూశారు కాంతిని వారంతా చూశారు వీటన్నింటిని మించి కాషాయ వస్త్ర కాంతి ఆయన తనుపై మిలమిలా మెరిసింది జనులందరూ పరమానందంతో వచ్చి వెళ్ళారు రోజు పూర్తయ్యే వేళకు ఎంతమంది వచ్చి వెళ్ళారో ఎవరికీ తెలియదు సంధ్యావందనం కాగానే అద్వైతాచార్యులు సంకీర్తనను ఆరంభించారు సంధ్యా సమయం కాగానే అద్వైతాచార్యులు కీ సంకీర్తన ఆరంభించారు ఆయన నృత్యం కూడా చేయడం మొదలుపెట్టారు మహాప్రభు దాన్ని దర్శించారు అద్వైతాచార్యులు నృత్యం చేయడం మొదలు పెట్టగానే ఆయన వెనుక నిత్యానంద ప్రభు నృత్యాన్ని ఆరంభించారు అతి ప్రసన్నులై హరిదాస్ ఠాకూర్లు కూడా ఆయన వెనుక నృత్యం చేశారు ఇక్కడ చైతన్య మహాప్రభు నీళ్ళలో చూడొచ్చు చైతన్య భాగవతంలో చైతన్య చరితాంతలో ఎక్కువగా మనకు అనిపించేది కీర్తన చేయడం నృత్యం చేయడం ప్రసాదం తీసుకుంటారు మనం ఆ స్థాయికి రావాలా ఇరవై నాలుగు గంటలు కీర్తన చేస్తూ నృత్యం చేస్తూ ప్రసాదం తీసుకోవడం ప్రోపాల్ వారు అంటారు మనం వర్క్ నవ్ సమాధి లేట్ అందుకని ఇప్పటి నుంచే మనం బాగా సేవ చేస్తే ఆ స్థాయికి మనం వస్తాం నిరంతరం భగవంతుని యొక్క నామరూపగుణంలో నిమగ్నం అయ్యే స్థాయికి మనం రావాలి అప్పుడప్పుడు ఏకాదశి ఇట్లా జరుగుతుంది ప్రతిరోజు ప్రతిరోజు నిరంతరం చేయాలి సకులారా నేనేమని చెప్పేది ఈరోజు నేను మహోన్నతమైన దివ్యానందాన్ని పొందాను ఎన్నో రోజుల తర్వాత శ్రీకృష్ణుడే నా ఇంట ఉన్నాడు అని అద్వైతాచార్యులు పలికారు అద్వైతాచార్యులు సంకీర్తన నడుపుతూ పరమానందంతో ఈ శ్లోకాన్ని పొందారు పాడారు స్వేదము కంపనము రోమాంచము అశ్రువులు హుంకారము గర్జన వంటి దివ్య లక్షణాలన్నీ అప్పుడు ప్రకటమయ్యాయి నృత్యము చేస్తున్నప్పుడు అద్వైతాచార్యులు గిరగిర తిరుగుతూ వచ్చి చైతన్య మహాప్రభు పాదపద్మంలో పట్టు పాదపద్మలు పట్టుకున్నారు అప్పుడు ఆయన చైతన్య మహాప్రభుతో ఈ ఈ విధంగా అన్నారు అబద్ధాలు చెప్పి ఇన్ని రోజులను తప్పించుకున్నావు ఇప్పుడు నా ఇంట్లో ఉన్నావు ఇక నిన్ను ఇక్కడే కట్టి ఉంచుతానని అద్వైతాచార్యులు అన్నారు ఈ రకంగా పలుకుతూ అద్వైతాచార్యులు పరమానందంతో ఆ రాత్రి మూడు గంటల సేపు నృత్యం చేస్తూనే ఉన్నారు మూడు నిమిషాలు చేస్తేనే కాళ్ళను వస్తాయి నడువు నొస్తుంది కాలు నొస్తుంది మైండ్ నొస్తుంది మనసు కూడా నొస్తుంటుంది శ్రీ అద్వైతాచార్యులు ఈ రకంగా నృత్యం చేసినప్పుడు శ్రీ చైతన్యులు కృష్ణనియగా కృష్ణయడా ప్రేమ పారవశ్యం కలిగింది కృష్ణ చే ప్రేమ జ్వాలలు తరంగాలు ఆయనలో పెరిగాయి పారవశ్యంతో కల్లోలితులై శ్రీ చైతన్య మహాప్రభు హఠాత్తుగా నిలబై పడిపోయారు అది చూసి అద్వైతాచార్యులు నృత్యం చేయడం ఆపివేశారు చైతన్య మహాప్రభు పారవశ్యాన్ని చూసిన ముకుందుడు ఆయన భావాలు చక్కగా ఎరిగిన ఆ పారవశ్య భావానికి బలం చేకూర్చే పలు పద్యాలను పాడసాగారు అద్వైతాచార్యులు శ్రీచైతన్య మహాప్రభును ఎత్తి నృత్యం చేసేందుకు సహాయపడ్డారు కానీ ముకుందురు పాడిన పద్యాలను విన్న తర్వాత మహాప్రభు దేహంలో కలిగిన లక్షణాల కారణంగా ఆయన పట్టుకోవడం సాధ్యం కాలేదు ఆయన కన్నుల నుండి అశ్రులు రాలాయి దేహం కంపించింది రోమాంచమైంది బాగా చెమటలు పోసాయి ఈ విధంగా తన్మయత్వం గద్గదమైంది ఒక క్షణం నిలబ ఒక క్షణం నిలబడ్డారు మరొక క్షణం పడిపోయారు ఇంకొక క్షణం రోధించారు ఓ నా ప్రాణసఖి నాకు జరిగినది ఏముంది కృష్ణ ప్రేమ విష ప్రభావం నా దేహం మనస్సు దుఃఖితులయ్యాయి అని ముకుందుడు గానం చేశాడు అంటే ఇది గోపికలు ఈ విధంగా పాడుతారు రాధారాణి గోపికలు ఆ యొక్క పద్యాన్ని ఇక్కడ ముకుందుడు పాడుతున్నారు నుంచి రేయింబవలు నా మనస్సు దగ్ధం అవుతుంది నాకు విశ్రాంతి లభించడం లేదు క్రిష్యుని కలుసుకోగలిగే స్థానం ఏదైనా ఉంటే వెంటనే నేను అక్కడికి ఎగిరిపోతాను ప్రస్తుతం నా చిత్తవృత్తి ఈ విధంగా ఉన్నది ముకుందుడు ఈ చరణాన్ని ఎంతో మధురస్వరంతో ఆలపించాడు అయితే అది వినగానే చైతన్య మహాప్రభు చిత్తం ముక్కలైపోయింది నిర్వేదము విషాదము హర్షము చాపల్యము గర్వము ధైన్యము వంటి దివ్య పారవశ లక్షణాలు సైనికుల్లాగా మహాప్రభు అంతరంలో యుద్ధం చేయడం మొదలుపెట్టాయి నానా రకాల భావ లక్షణాలు దాడిచే చైతన్య మహాప్రభు దేహం కదిరిపోసాగింది తత్ఫలితంగా ఆయన వెంటనే నీలపై పడిపోయారు ఆయన శ్వాస దాదాపుగా ఆగిపోయింది చైతన్య మహాప్రభు స్థితిని చూసి భక్తులందరూ చింతాగ్రస్తులయ్యారు అప్పుడు ఆయన ఠత్తుగా లేచి గర్జన చేశారు సో ఈ అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి తన్వయత్త లక్షణాలు ఇది నిర అనుకరించేటువంటి కాదు కృత్రిమంగా ప్రభుపాల వారు ఎన్నోసార్లు దీని గురించి చెప్తారు సహజీవులు అంటారు వాళ్ళు ప్రాకృత సహజీవులు సహజీవులు అంటే భగవంతుని పట్ల సహజంగానే వాళ్ళకు రాగానుగ భక్తి ఉన్నటువంటిది కానీ ప్రాకృత సహజీవులు ప్రాకృత అంటే కనిష్టమైనటువంటి భక్తులు లేదంటే ప్రాకృత బుద్ధి అంటే భౌతికమైనటువంటి బుద్ధితో ఉంటారు కానీ వాళ్ళు సహజీవులుగా ఉన్నట్టు నటిస్తారు ప్రోపర్ స్టోరీ చెప్తారైనా పడిపోతారు వాళ్ళు మళ్ళీ గులాబ్ జామ లేస్తారు ఎంతోమంది చాలామంది విధంగా పడిపోతారు తర్వాత వాళ్ళు రోదిస్తారు బొర్లుతారు ఇప్పటికి కూడా ఎంతోమంది మనం బృందావనలో చూడవచ్చు ఎక్కడ ఎన్నో ప్రాంతాల్లో చూడవచ్చు కానీ ఇక్కడ విషయం ఏమంటే వాళ్ళు ఆ యొక్క లక్షణాలను ఏదో ఒక కృత్రిమంగా అవి ప్రదర్శించేటువంటివి కావు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి లక్షణాలు అవి వాళ్ళ యొక్క అది తెలిసిపోతుంది అది శుద్ధ భక్తులకైతే తెలిసిపోతుంది మహాప్రభు లేచి నిలబడి ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని అన్నారు ఆ విధంగా ఆయన పరమానంద వివల్లై నృత్యం చేయడం మొదలుపెట్టారు ఆ భావతరంగాలు ఎంతో ప్రబలంగా ఉన్నాయో ఎవరు తెలుసుకోలేకపోయారు చైతన్య మహాప్రభు పడిపోకుండా చూడడానికి నిత్యానంద ప్రభు ఆయనతో పాటుగా కదలడం మొదలుపెట్టారు ఆ ద్వైతాచారులు అధిదాస్ థాకూరు వాటిని అనుసరిస్తూ నృత్యం చేశారు ఈ రకంగా చైతన్య మాపురు కనీసం మూడు గంటల సేపు నృత్యం చేశారు ఒక్కొక్కప్పుడు హర్షము విషాదం వంటి పలి భావతరంగాలు లక్షణాలు ప్రకటమయ్యాయి చైతన్య మాపురు అనుచరులు ఇంకొక భక్తున్న వక్రేశ్వర్ పండితని ఆయన డెబ్బై రెండు గంటలు కొనసాగిస్తూనే ఉంటారు డ్యాన్స్ డెబ్బై రెండు గంటలు మధ్యలో ఆపకుండా ఆయన ఏం చెప్తారంటే ఇంకా ఎవరైనా పాడేవాళ్ళు ఉంటే ఆయన నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు మహాప్రభు మూడు రోజుల నుండి ఉపవాసం చేసి ఆ తర్వాత కడుపు నిండుగా భోజనం చేశారు అందుకే నృత్యం చేస్తూ ఎత్తుగా ఎగరడం వలన ఆయన కొంత అలుపు కలిగింది అలసట అలుపు భగవత్ ప్రేమలో పూర్తిగా మునిగి మహాప్రభు ఆ అలసటను గుర్తించలేదు కానీ నిత్యానంద ప్రభు ఆయన పట్టుకొని నృత్యం చేయడాన్ని ఆపించారు మహాప్రభు అలసిపోయినా నిత్యానంద ప్రభు ఆయన పట్టుకొని నిలకడగా ఉంచారు అద్వైత ఆచార్యులు అప్పుడు సంకీర్తన ఆపి నానా రకాల ఉపచర్యలు చేసి ఆయన క్షేణింపజేశారు వరుసగా పది రోజుల పాటు అద్వైతాచార్యులు సాయంత్రం విందు భోజనం సంకీర్తనం ఏర్పాటు చేశారు ఈ రీతిగా ఆయన మహాప్రభువును ఒకే రకంగా సేవించారు ప్రతిరోజు డైలీ ఫీస్ట్ పొద్దునే చంద్రశేఖరుడు శచీమాతను పల్లికల్లో పల్లకిలో కూర్చోబెట్టి భక్తులతో పాటుగా తోడుకొని వచ్చారు ఆ రకంగా స్త్రీ బాల వృద్ధులతో పాటు నదియా నగర జనులందరూ అక్కడికి వచ్చారు ఆ విధంగా జన సమర్థం పెరిగిపోయింది వృద్ధులనే అన్ని పనులు పూర్తి చేసుకొని ఎవరు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు ఉండరు మోస్ట్లీ అంత వ్యవసాయం చేసేవాళ్ళు పూర్తి చేసుకొని మహాప్రభు హరేకృష్ణ కృష్ణ మహామంత్ర జపం చేస్తున్నప్పుడు శశిమాతతో కలిసి జనులందరూ అద్వైతాచార్య ఇంటికి వచ్చారు శశిమాత అక్కడికి రాగానే శ్రీ చైతన్య మహాప్రభుకు శ్రీ చైతన్య మహాప్రభు ఆమెకు సాస్తంగా దండ ప్రణామాలు చేశారు అప్పుడు ఆమె మహాప్రభు ఒడిలోకి తీసుకొని ఏడవడం మొదలుపెట్టింది పరస్పరం చూసుకుంటూ వారిద్దరూ వివరులయ్యారు మహాప్రభు శిరంపై వెంటుకలు లేకపోవడం చూసి శశిమాత తీవ్రంగా కలత చెందింది మహాప్రభు యాక్చువల్ వెంటుకలు చాలా ఎంతో సౌందర్యంగా ఉంటాయి అన్నమాట ఆయన కట్టువాలో అక్కడ సన్యాసం తీసుకుని తీసిన తర్వాత అందరూ భక్తులందరూ ఏడుస్తున్నారు చూసేసి ప్రేమ వశమున ఆమె చైతన్యుల దేహాన్ని అనురాగంతో స్పూషించింది ముఖాన్ని ముద్దులు పెట్టుకుంది ఆయనకు కళ్ళారా చూడడానికి యత్నించింది కానీ నేత్రాలు అష్ణపూర్ణాలు అయినందున ఆమె చక్కగా చూడలేకపోయింది శ్రీ చైతన్యులు సన్యాసాశ్రమం స్వీకరించారని తెలుసుకునేది ఆమె రోధిస్తూ నాయన నీమాయ్ నీ అన్న విశ్వరూపునిలాగా క్రూడిగా కా క్రూడివి కావద్దు అని పలికింది సన్యాసం స్వీకరించిన తర్వాత విశ్వరూపుడు తిరిగి నాకు కనిపించలేదు నీవు కూడా అతనిలాగే చేస్తే అది నాకు నిక్కముగా మరణమే కలిగిస్తుంది అని శచిమాత అన్నది అమ్మా నేను చెప్పేది విను ఈ దేహము నీదే నాదంటూ ఏది లేదు అని చైతన్యులు అనసాగారు ఈ దేహాన్ని నీవే పెంచి పెద్ద చేశావు ఇది నీ నుండే వచ్చింది ఈ రుణాన్ని నేను కోటి జన్మలకైనా తీర్చుకోలేను తెలుసో తెలియకో నేను ఈ సన్యాసాన్ని తీసుకున్నాను అయినా నీ పట్ల ఏనాడునూ నేను ఉపేక్ష వహించను అమ్మా నీవు ఎక్కడ ఉంటే ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను నీవు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తాను అని పలికి శ్రీ చైతన్యులు తల్లికి పదే పదే నమస్కరించారు శశిమాత అతి అతి ప్రసన్నురాలయ్యి ఆయన్ను పదే పదే ఒడిలోకి తీసుకున్నది తర్వాత అద్వైతాచార్యులు శశిమాతను ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు అప్పుడు మహాప్రభు వెంటనే భక్తులందరినీ కలుసుకున్నారు మహాప్రభు ఒకరి తర్వాత ఒకరు భక్తులందరినీ కలుసుకున్నారు ప్రతి ఒక్కరి ముఖంలో ప్రత్యేకంగా చూస్తూ ఆయన అందరినీ గట్టిగా ఆలింగనం చేసుకున్నారు భక్తులందరూ శ్రీచైతన్యుల శిరోజాలను చూడలేకపోయినందున దిక్ దుఃఖితులైన ఆయన సౌందర్యాన్ని చూసి పరమసుఖాన్ని పొందారు దిక్కుతులైన ఆయన సౌందర్యాన్ని చూసి పరమసుఖాన్ని పొందారు ప్రతి ఒక్కరూ వారి నామాన్ని కీర్తిస్తున్నారు నాట్యం చేస్తున్నారు ఈ రకంగా అద్వైతాచార్యని గృహం శ్రీవైకుంఠపురిగా మారిపోయింది చైతన్య మహాప్రభు దర్శనానికై నవద్వీపం నుండే కాకుండా చుట్టుప్రక్కల పలు గ్రామాల నుండి కూడా ప్రజలు వచ్చారు చుట్టుపక్కల గ్రామాల నుండి విశేషంగా నవద్వీపం నుండి మహాప్రభును చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి అద్వైతాచార్యులు వసతి గృహాలను భోజనాలను అన్ని రోజులు ఏర్పాటు చేశారు నిజంగా ఆయన అన్నింటినీ చక్కగా ఏర్పాటు చేశారు ఎంతమంది వందల మంది వీళ్ళ కొందరికి మనం చేయాలంటే చాలా కష్టం సో ఆచార్య అందరికీ చేస్తారు అందరికీ ప్రసాదం సౌకర్యాలన్నీ ఆచార్యని ఇంట గిడ్డంగి తరగనిది నశింపు లేనిదిగా ఆయనది వస్తు సామాగ్రి ఆయన అంత ఎంత ఉపయోగిస్తే అంతగా మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి తెస్తూనే ఉండ శశిమాత అద్వైతాచార్యని ఇంటికి వచ్చిన రోజు నుండి వంట బాధ్యతలు తానే స్వయంగా తీసుకున్నది చైతన్య మహాప్రభు ఆనందంతో భక్తులందరి సాంగత్యంలో భోజనం చేశారు జనులందరూ పగలు శ్రీ చైతన్య మహాప్రభును అద్వైతాచార్య స్నేహపూర్వకమైన స్వభావాన్ని దర్శించారు ఇక రాత్రి వేళ వారికి శ్రీ చైతన్యులు నృత్యకీర్తనలు దర్శించే అవకాశం కలిగింది సంకీర్తన కావించినప్పుడు శ్రీ చైతన్యులు సర్వ విధములైన దివ్యభావ లక్షణాలను ప్ర ప్రకటించారు ఆయన స్తంభించిపోయేవారు కంపించేవారు ఆయనకు రోమాంచమయ్యేది కంఠము గద్గనమయ్యేది ఆయనకు అశ్వలు కారుతూ ప్రళయమే సంభవించేది తరచుగా మహాప్రభు నేలపై పడిపోయేవారు అది చూసి శశిమాత మాత రోధించేది నీమాయ్ ఆ రీతిగా కింద పడినప్పుడు అతని దేహము నుజ్జు నుజ్జు అయిందని చేసి మాత తలిచేది అందుకే ఆమె అయ్యో అని అరిచి విష్ణువును ప్రార్థించేది నారాయణ చిన్నప్పటి నుండి నేను నీకు చేసిన సేవకు నాకు ఈ వరాన్ని ఇవ్వవలసింది నీవా ఎప్పుడు నేల మీద పడిరా ఎటువంటి నొప్పి కలగకుండా చూడవలసింది ఈ విధంగా యశోదమై కృష్ణుని కోసం ప్రార్థిస్తుందో అదే అదేవిధంగా ఇక్కడ శశిమాత ప్రార్థిస్తుంది శశిమాత ఆ విధంగా చైతన్య మహాప్రూపట్ల పుత్ర వాత్సల్యంతో వివలై వివలహైనప్పుడు హర్ష భయ ధైన్యాది దేహ లక్షణాలను పొందింది చైతన్య మహాప్రభు అద్వైతాచార్యులు భోజనం పెట్టడం చూసి శ్రీవాసాది భక్తులు కూడా ఆయనను భోజనానికి పిలిచి భిక్షను నొసగాలని వాంఛించారు గౌరవ భక్త వృందము చేసిన ఆ యోచనలు విన్న శచిమాత వారితో పలకసాగింది నీమాయని తిరిగి చూసే అవకాశం నాకు ఇంకెన్నో ఇంకె ఇంకెన్నిసార్లు వస్తుంది మీరైతే నీమాయని ఇంకెక్కడున్నా చాలాసార్లు కలుసుకోగలరు కానీ నేను తిరిగి అతన్ని కలుసుకునే అవకాశం ఉన్నదా నేను ఇంట్లోనే ఉంటాను ఇక సన్యాసి తన ఇంటికి ఏనాడు తిరిగి రాడు చైతన్య మహాప్రభు అద్వైతాచార్యుని గృహంలో ఉన్నంతవరకు కేవలం తానే భోజనం పెట్టగలిగే అవకాశాన్ని దానమివ్వమని శశిమాత అప్పుడు భక్తులందరినీ అడిగింది శశిమాత చేసిన ఆ విన్న పనివిని భక్తులందరూ ఆమెకు నమస్కరించి మీరు ఏది కోరితే దానికి మేము సమ్మతిస్తామని అన్నారు తల్లి ఆతృతను చూసి చైతన్య మహాప్రభు కొద్దిగా కలవరపడ్డారు అందుకే ఆయన భక్తులందరినీ పిలిచి కొన్ని మాటలు చెప్పారు శ్రీ చైతన్య మహాప్రభు అందరితో పలకసాగారు మీ ఆజ్ఞ లేకుండా నేను వృందావనానికి వెళ్ళడానికి ప్రయత్ని ప్రయత్నించాను కానీ ఏదో విఘ్నం వాటిల్ని నేను వెనుకకు తిరిగి వచ్చాను మిత్రులారా ఈ సన్యాసాశ్రమాన్ని నేను అకస్మాత్తుగా స్వీకరించినప్పటికీ మీ పట్ల ఉదాసీనుగా ఉండలేనని నాకు బాగా తెలుసు మిత్రులారా నేను ప్రకటమై ఉన్నంత వరకు మిమ్మల్ని ఏనాడును విడిచిపెట్టను నా తల్లిని కూడా విడిచిపెట్టలేను సన్యాసాన్ని స్వీకరించిన తర్వాత బంధువుల మధ్య జన్మస్థలంలో వసించడం సన్యాసి ధర్మం కాదు నేను మిమ్మల్ని విడిచిపెట్టినట్లుగా అదే సమయంలో సన్యాసం తీసుకున్న తర్వాత కూడా బంధువులతో ఉన్నాడని జనులు నన్ను నిందించకుండా ఉండేటట్లుగా ఏదో ఒక ఏర్పాటు చేయండి శ్రీ చైతన్యులు శ్రీ చైతన్యుల మాటలు విని అద్వైతాచార్యాది భక్తులందరూ శశిమాత దగ్గరకు వెళ్ళారు వారు చైతన్యులు పలికిన మాటలు చెప్పినప్పుడు జగన్మాత అయిన శశీదేవి పలకసాగింది నీ మా ఇక్కడే ఉంటే నాకు గొప్ప సుఖం కలుగుతోంది కానీ అదే సమయంలో ఎవరైనా అతను నిందిస్తే నాకు గొప్ప దుఃఖము కలుగుతుంది సో ఇది తల్లి యొక్క ప్రేమ శిశిమాత మాత సాగింది ఈ ఆలోచన బాగుంది నా ఉద్దేశంలో నీమా జగన్నాథ్ ఉంటే మనం ఎవరిని విడిచిపెట్టడం జరగదు అదే సమయంలో సన్యాసిగా ఒంటరిగా కూడా ఉండగలడు ఆ విధంగా రెండు రకాల కార్యాలు నెరవేరుతాయి ఒకే ఇంటిలో రెండు గదుల్లాగా జగన్నాథ్ నవదీపం నవద్వీపం సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నాయి కనుక ఆ నవద్వీపం నుండి జనులు జగన్నాథ్ వెళ్తూ ఉంటారు నడుచుకుంటూ వెళ్తారు అప్పుడు ట్రైన్లు లేవు ఫ్లైట్లు లేవు సైకిళ్ళు లేవు బైకులు లేవు ఏవీ లేవు అందరూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు గుర్రాలు ఉండేది గుర్రం పడుతూ వెళ్ళేవాళ్ళు జగన్నాథ్పూర్లో ఉన్నవారు నవద్వీపానికి వస్తూ ఉంటారు ఈ రాకపోకలు చైతన్యలు చైతన్యుల వార్తలను తెలుసుకోవడానికి తోడ్పడతాయి ఈ రకంగా అతన్ని గురించిన సమాచారం నాకు తెలుస్తుంది మీరందరూ వెళ్తూ వస్తూ ఉండవచ్చును ఒకప్పుడు అతను కూడా వచ్చి గంగా స్నానం చేయవచ్చును అతని సుఖము తప్ప నా అతని సుఖం తప్ప నా సుఖదుఖాలను నేను పట్టించుకోను నిజానికి అతని సుఖమునే నా సుఖంగా నేను భావిస్తాను శచిమాత చెప్పిన మాటలు విని భక్తులందరూ ఆమెను స్తుతించారు ఆమె ఆజ్ఞ వేదవాక్కుల్లాగా జవదాటరాదని వారు ధృవపరిచారు శచిమాత నిర్ణయాన్ని భక్తులందరూ శ్రీ చైతన్య మహాప్రభువుకు తెలియజేశారు అది విని ఆయన ఎంతో ఆనందించారు అప్పుడు చైతన్య మహాప్రభు నవద్వీపం నుండి ఇతర ఊళ్ళ నుండి వచ్చిన భక్తులందరినీ ఆదరించి వారితో ఇలా పలికారు భక్తులారా మీరందరూ నా పరమ బంధువులు ఇప్పుడు మిమ్మల్ని నేను ఒకటి అడుగుతాను దయచేసి నాకు ప్రసాదించండి అందరి ఇళ్లకు తిరిగి వెళ్ళమని కృష్ణనామ సంకీర్తన ప్రారంభించమని చైతన్య మహాప్రభు అర్థించారు కృష్ణుని అర్చించమని కృష్ణనామాన్ని జపించమని కృష్ణ కథా చర్చ చేయమని కూడా ఆయన వారందరినీ అడిగారు కృష్ణనామ కృష్ణ కథ కృష్ణ ఆరాధన ఈ మూడు హరిదాస్ ఠాకూర్ చైతన్య హరిదాస్ ఠాకూర్ శ్రీ నిత్యానంద ప్రభు కూడా చైతన్య మహాప్రభు ఆదేశం ఆదేశం ప్రకారం వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సో వాళ్ళు ఇదే అడుగుతారు యొక్క కృష్ణ నామాన్ని కృష్ణ కథను కృష్ణ ఆరాధన చేయమనేసి ఆ విధంగా భక్తులందరికీ ఆదేశించి చైతన్యులు తాము జగన్నాథపురికి వెళ్ళడానికి అనుమతిని కోరారు మధ్య మధ్యలో వచ్చి అందరిని ఇస్తానని ఆయన ఆ భయం ఇచ్చారు ఈ రకంగా చైతన్య మహాపరం భక్తులందరికీ ఆధారపూర్వకంగాను నవ్వుతూనే వీడ్కోలు పలికారు భక్తులందరినీ ఇండ్లకు తిరిగి వెళ్ళమని చెప్పిన తర్వాత మహాప్రభు జగన్నాథపురికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు అప్పుడు హరిదాస్ ఠాకులు ఏడుస్తూ కరుణాపూర్వకమైన మాటలు పలికారు మీరు జగన్నాథపురికి వెళ్తున్నారు సరే కానీ మా సంగతి ఏమిటి జగన్నాథపురికి వెళ్ళే శక్తి నాకు లేదు అని హరిదాస్ ఠాకురు పలకసాగారు నేను అధముడను కనుక మీ దర్శనాన్ని పొందలేను నా పాపిష్టి జీవితాన్ని గడిపేదెలా ఎందుకంటే ముస్లిం కుటుంబంలో జన్మ తీసుకుంటారు నీ దైన్ చైతన్య మహాప్రభు చెప్తున్నారు హరిదాస్ ఠాకూర్తో నీ దైన్యాన్ని ఆపు నీ దైన్యాన్ని చూస్తే నా మనస్సు వికలం అవుతుంది అని అప్పుడు చైతన్య మహాప్రభు హరిదాస్తో అన్నారు చైతన్య మహాప్రభు హరిదాస్ ఠాకూర్ను ఆశ్వాసమిస్తూ తాము జగన్నాథ్కి విన్నపం చేస్తామని తప్పకుండా అతను జగన్నాథపురికి తీసుకొని వెళ్తామని అన్నారు ఇంకా రెండు రెండు నాలుగు రోజుల ఉండి తనపై కరుణ కర్ కురిపించమని తర్వా కురిపించమని ఆ తర్వాత అద్వైతాచారులు చైతన్య మహాప్రభు వినయముగా అర్థించారు చైతన్య మహాప్రభు ఏనాడునూ అద్వైత ఆచార్య వినతిని తోసిపుచ్చలేదు అందుకే ఆయన ఆ ఇంటనే ఉన్నాడు వెంటనే జగన్నాథపురికి వెళ్ళలేదు చైతన్యని నిర్ణయము అద్వైతాచార్యునికి శశిమాతకు భక్తుల ఆనందాన్ని కలిగించింది అప్పుడు అద్వైతాచారులు ప్రతిరోజు ఒక గొప్ప ఉత్సవాన్ని నిర్వహించారు పగలు భక్తులందరూ కృష్ణ కథ చర్చించేవాళ్ళు రాత్రి వేళ అద్వైతాచరణింట మహా సంకీర్తనోత్సవం జరిగేది చైతన్య మహాప్రభు మొదట్లో జరిగినప్పుడు శ్రీవాసంగంలో రాత్రంతా చేసేవాళ్ళు అంటే అక్కడ నగర సంకీర్తన ప్రజలకు ఇంకా హరినామ సంకీర్తన బయట వెళ్ళేది కాదు అందరిని అనుమతించేవాళ్ళు కాదు అందరూ కొందరు ఆయన అంతరంగ సేవతలు కలిసి అక్కడ శ్రీవాసంగంలో అది రాసస్థలి అంటారు చైతన్య మహాప్రభు అక్కడ మహాప్రకాశలీల చైతన్య మహాపు నిత్ రోజంతా రాత్రి అంతా కూడా కీర్తనలు నృత్యగానాలు చేస్తూ ఉండేది శశిమాత పరమానందంతో వంట చేసేది చైతన్య మహాప్రభు భక్తులతో కలిసి పరమసుఖంగా భోజనం చేశారు ఈ రకంగా అద్వైతాచారుల సమస్త సంపదలు అంటే ఆయన శ్రద్ధ భక్తి గృహము ధనము సమస్తము శ్రీ చైతన్యని ఆరాధనలో పూర్తిగా సఫలమయ్యాయి శశిమాత తన పుత్రుని ముఖాన్ని తదేకంగా చూస్తూ భోజనం పెట్టేది ఆ విధంగా ఆమె ఆనందం వృద్ధి చెందింది నిజానికి అది పరిపూర్ణమైంది ఈ రకంగా అద్వైతాచరణి ఇంట్లో భక్తులందరూ కలుసుకొని పరమోత్సాహంతో కొన్ని రోజులు గడిపారు మర్నాడు చైతన్య మహాప్రభు భక్తులందరినీ తమ తన ఇళ్లకు వెళ్ళడం అర్థించారు వెళ్ళమని అర్థించారు వారిళ్ళలో కృష్ణనామ సంకీర్తనం చేయమని కూడా చైతన్య మహాప్రభు అందరితో అన్నారు తనను వారందరూ తిరిగి కలుసుకోగలరని ఆయన ఇచ్చారు ఒకప్పుడు మీరు జగన్నాథపురికి వస్తారు మరొకప్పుడు నేను వచ్చి గంగా స్నానం చేస్తాను అని మహాప్రభు అన్నారు నిత్యానంద గోసాయి జగదానంద పండితుడు దామోదర పండితుడు ముకుంద దత్త అనే నలుగురు వ్యక్తులను అద్వైతాచార్యులు మహాప్రభువుకు తోడుగా పంపించారు శశిమాతను ఓదారుస్తూ చైతన్య మహాప్రభు ఆమె పాద నమస్కరించారు అన్ని ఏర్పాట్లు పూర్తిగానే చైతన్య మహాప్రభు తన తల్లికి ప్రదక్షిణ కావించి వెంటనే జగన్నాథ్ బయలుదేరారు అప్పుడు అద్వైతాచార్య ఇంట్లో ఏడుపులు మిన్నుముట్టాయి ఇది అచ్చ తెలుగు అనమాట మిన్నుముట్టాయి అంటే చైతన్య మహాప్రభు ఏమాత్రం ప్రభావితులు కాకుండా వేగంగా వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఏడుస్తుంటే మళ్ళీ ప్రభావితం అద్వైత అద్వైతాచారులు ఏడుస్తూ ఆయన వెంబడించారు అద్వైతాచారులు కొంత దూరం తమ వెంట నడిచిన తర్వాత చైతన్య మహాప్రభు చేతులు జోడించి ఆయనతో తీయగా ఒక మాట అన్నారు దయచేసి భక్తులందరినీ భక్తులందరినీ నా తల్లిని ఓదార్చండి మీరే కలవరపడితే ఇంకెవరు బ్రతకలేరు అని చైతన్య మహాప్రభు అన్నారు ఇది ప ఇది పలికి చైతన్య మహాప్రభు అద్వైత ఆచారిని ఆలింగనం చేసుకొని తమ వెంట నడవకుండా ఆపారు తర్వాత ఆయన ఎటువంటి చింత లేకుండా జగన్నాథ్పురి వైపు నడిచారు మహాప్రభు నలుగురితో చత్రభోగ మార్గంలో గంగా తీరం వెంట నీలాద్రికి వెళ్ళారు అంటే జగన్నాథపురికి చైతన్య మంగళ గ్రంథంలో శ్రీ ఉందామన్ దాస్ ఠాకూర్లు చైతన్యల జగన్నాథ్ ప్రయాణం గురించి విస్తృతంగా వివరించారు ఆయన ఇక్కడ రూపంలో చెప్తాను చైతన్య బృంగాల్లో ప్రయాణిస్తున్నప్పుడు అతి అతిసారా గ్రామం వరాహ గ్రామం చత్రభోగ ద్వారా ప్రయాణించారని భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పారు తర్వాత ఆయన ఒరిస్సా ప్రాంతానికి చేరుకొని ప్రయాగ ప్రయాగ ఘట్టం నది రెమున యాజపురం ద్వారా ప్రయాణించారు యాజపురంలోనే ఆయన వైతరణి నదిలో దశాశ్వమేధ ఘట్టంలో స్నానం చేశారు తర్వాత మహానది ప్రవహించే కటక్ బిందు సరోవరం అనే పెద్ద సరస్సు ఉన్నట్టు భువనేశ్వర్ కమలాపురం అథార్నాల ప్రదేశాల ద్వారా ఆయన ప్రయాణించారు ఈ రీతిగా ఈ ప్రదేశాల ద్వారా ప్రయాణిస్తూ చివరకు ఆయన జగన్నాథపురి చేరుకున్నారు అద్వైతాచారిని ఇంట్లో శ్రీ చైతన్య లీలను వింటే మనిషి నిశ్చయంగా కృష్ణ ప్రేమధనాన్ని పొందుతాడు శ్రీ రూప రూపరఘునాథ పదయార్యాష్ చైతన్య చరితాంతక హే కృష్ణదాస్ శ్రీ రూప పాద పాదపద్మాల్ని ప్రార్థిస్తూ వారి కరుణనే సర్వదా ఆశిస్తూ కృష్ణనాథ కవిరాధ గోస్వామినైన నేను వారిని అనుసరిస్తూ శ్రీ చైతన్య చరితాంత గ్రంథాన్ని రచిస్తున్నాను సో ఇప్పటికీ అధ్యాయం అయిపోయింది మరి వేరే అధ్యాయం మళ్ళీ ప్రారంభిస్తాం ఈ విధంగా చైతన్య మహాప్రభు యొక్క అంతరంగ సహచరులు మహాప్రభు పట్ల ఎంతో ప్రేమను వాళ్ళ మధ్య యొక్క సంబంధం ప్రేమ సంబంధం భగవంతుడికి భక్తుడికి ఉన్న సంబంధం ప్రత్యక్షంగా వాళ్ళు చూడొచ్చు ఎంతో వాళ్ళకు యొక్క సేవాభావం ఆప్యాయత ప్రత్యేకంగా ఇక్కడ ఉత్సాహం క కీర్తనలో చాలా ఉత్సాహంగా వాళ్ళు పాల్గొనేవారు చాలా చైతన్య భాగవతులు కూడా వివరణ వస్తుంది ఇక కీర్తనలు ఎలా జరిగాయి ఎవరు పాడేవాళ్ళు ఏ విధంగా నాట్యం చేసేవాళ్ళు ప్రత్యేకంగా రథయాత్రలో సో ఇక కీర్తనలో ఉత్సాహంగా ఉండడం చాలా ముఖ్యం అనమాట సో ఇక ఉత్సాహం మనకు ఉత్సాహం వల్ల భక్తి జనిస్తుంది అనమాట భక్తి మనకు ఉత్పన్నమవుతుంది సో ఈ విధంగా మనం వినడం ద్వారా నృత్య కీర్తనలు చాలా ముఖ్యం నాహం తిష్ఠామి వైకుంఠే నా హృదయేశ్వ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద ఇది చాలా ముఖ్యమైన అది ఎంతో ప్రఖ్యాత చిన్న శ్లోకం నేను వైకుంఠంలో ఉండను నేను ఒక యోగుల హృదయంలో ఉండను ఎవరైతే భక్తులు కీర్తనలు చేస్తారో నృత్య గానాలు చేస్తారో అక్కడ నేను తిష్ట వేసుకొని పొచ్చుంటానని ఇక్కడ విష్ణువు చెప్తున్నారు వారు కూడా చూడొచ్చు రథయాత్ర కీర్తనలో చూడ మీరు చూసారా దేవతలను బ్రహ్మ వచ్చారు శివుడు వచ్చాడు సో విధంగా ఆ కీర్తనలో ఇట్లా దేవతలు కూడా పాల్గొంటూ ఉంటారు అనమాట ఒక మందిరంలో ఇస్కాన్ మధ్యలో నారదు కోసం కూడా ఒక సీట్ ఉంటుంది అనమాట బ్రహ్మ కోసం శివుడు కోసం సో ఇక్కడ హరికథ జరిగినప్పుడు లేక నృత్య కీర్తన జరిగినప్పుడు దేవతలే వచ్చి పాల్గొంటూ ఉంటారు సో ఇక కీర్తనలు కీర్తనలు సామాన్యమైనటువంటివి కాదు మనకు శ్రీల ప్రూప కృప ద్వారా ఈ యొక్క సంకీర్తన మనకు ఈ యొక్క ఉద్యమం యొక్క పరిచయం మనకైంది సో ఎవరైతే సంకీర్తనలో పూర్తిగా దానిలో నిమగ్నమై ఉత్సాహంతో భక్తితో పాల్గొంటారు అంటే సేవ కూడా సేవ కీర్తన సాధన అన్నీ ఒకటే కాదు ఇది ఫుల్ ప్యాకేజ్ ఇది సో మనం సేవ చేయడం ద్వారా మనం ఉత్సాహంగా కీర్తనలో పాల్గొనవచ్చు కీర్తనలో ఉత్సాహంగా పాల్గొనడం ద్వారా సేవ ఉత్సాహంగా చేయొచ్చు సో ఉత్సాహంగా పాల్గొనడం చాలా ముఖ్యం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే శులప్రభుపాత్ కీ జా శ్రీ చైతన్య చైతాంతం కీజా